మేడ్చల్ జిల్లా మేడపల్లి మండలం పీర్జాదిగూడ వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పీర్జాదిగూడ రజక సహకార సంఘమాత్రులు రజక వృత్తిదారుల సంఘం నాయకులు చాకలి ఐలమ్మకి ఘనంగా నివాళులర్పించారు. రైతాంగం కోసం ప్రాణాన్ని విడిచిన చిట్యాల ఐలమ్మ పోరాట పటిమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆసియా, మేడ్చల్ జిల్లా కార్యదర్శి జ్యోతి ఉపేంద్ర, జిల్లా నాయకులు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల రజక వృత్తిదారుల సంఘం నాయకులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలుసు. ఐలమ్మ వర్ధంతి రిస్క్ తీసుకునే వీళ్ళు సహకరించినందుకు పీర్జాదిగూడ కమిటీ తరపున చాలా ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా కమిటీ పరిధిలో అందరికీ కుటుంబ సభ్యులతోటి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పిన విషయాలు చాలా మన అందరికీ సూచనకు చాలా బాగుంటాయి. ఇంతగా కొట్టి మనం వెనుకబడ్డ స్ఫూర్తికి ఇంకా మన మేడ్చల్ జిల్లాలో కూడా చాలా నిదులు ఉన్నాయి. ఆ నిదులు కూడా దోబిగాడ్లు గాని ల్యాండ్రీ షాపులు గాని తక్షణమే మనకు గవర్నమెంట్ బీసీ కార్పొరేషన్ ద్వారా మనకు రుణాలు ఇవ్వాలని గతంలో కూడా మనం దరఖాస్తులు పెట్టుకున్న దాతలు ఉన్నాయి. అవి మొత్తము వెనుకబడిపోయినాయి. త్వరలో రాష్ట్ర ప్రభుత్వము అవిటిని చర్య తీసుకొని వీరనారి ఐలమ్మ గారి యొక్క వర్ధంతి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా చేస్తామని చెప్పి కూడా ప్రకటించడాన్ని మా యావత్తు బడుగు బలహీన వర్గాలు రజక సోదరులు అందరి తరపు నుంచి మేము అభినందనలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే వీటితో పాటు ఐలమ్మ గారు ఏదైతే ఆమె అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో భావితరాలకు అందే విధంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం గతంలో కూడా వీరనారి ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంకి బండి మీద పెడతామని చెప్పారు. వెంటారు 15 లక్షల మందికి పైన రజక వృత్తి మీద ఆధారపడి ఈ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అత్యంత వెనుకబడ్డటువంటి తరగతిగా ఉన్నారు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజికంగా కానీ వాళ్ళందరినీ అభివృద్ధి పదంపై తీసుకురావడానికి దళిత బంధులాగా రజక వృత్తిదారులకు కూడా ఒక బంధు పథకం ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. ఉచిత కరెంట్ అయితే ఇచ్చారు, కానీ ఇలా పనిముట్టు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓ సంవత్సర కాలం నుంచి కరోనా వల్ల వృత్తి పని నడవక ఎవరికి కూడా ఆర్థికంగా చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఉచిత పనిముట్లు అందించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా బీసీ కార్పొరేషన్